ఎరా మీ నరసింహారెడ్డి తెల్లదొరలకే ఎదురెళ్తున్నాడు, ఇప్పుడేమో ఒడ్డంటే జాతర చేశాడు. ఇంకా ఆయన భరించడం మా వల్ల కాదు, అందుకే మద్రాసుకు లేఖ రాసి పంపించా. ఇంకా వాళ్ళు చూసుకుంటారులే, అక్కడి దాకా వెళ్లాలనే ఇదంతా. ముందుంది అసలు జాతర. అద్భుతం. లక్ష్మి గారు, ఇదే నాట్యకళ ప్రజలకు ఉపయోగపడేలా ఏదైనా కొత్తగా ప్రయత్నించొచ్చుగా. ఈ లక్ష్మి దేవుడి కోసమే ఆడుతుంది, దేవుడి ముందే పాడుతుంది, ఈ మనుషుల కోసం కాదు. ఆ దేవుడు కూడా మనుషుల కోసమేగా. చెడుని ప్రశ్నించేలా మంచిని పెంచేలా కొంచెం మార్చి చూడండి, కళకి ఓ అర్థం ఉంటుంది. చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నావా? అతని ఆలోచనల్లోంచి బయటికి రానేమోనని భయంగా ఉంది. ఎవరు చేశారు? నువ్వు దీపం పెట్టే ఇల్లు నువ్వే తగలబెట్టుకున్నావా? ఒకప్పుడు త్వరల్లో బతికినా, ఇక్కడికి తెల్లోళ్ళు వచ్చినారు, ఈ భూమికి దరిద్రం పట్టినది, అది చాలదన్నట్టు రెండేళ్ళేందు ఒక్క మనసు కప్పబడి కరువులు మా చేతికి వచ్చేదే సగం పంట, అందులో సగం శిస్తు కింద తెల్లోళ్ళు తీసుకుపోయినారు. కడుపు బాడుచుకుని నా పెట్టాలి పెట్టుకుంటా, అది చాలక పో దొంగతన చేశాడయ్యా. పో దొంగతనం చేయడమేందయ్యా? నలుగురికి పెట్టిన ఇల్లు నాలుగు బతుకులు కోసింది సరిపోతే నేను తట్టుకోలేకపోయాను. అవడం నేను ఆకలేసిందా? అమ్మ మాకు పెట్టి తన ఆకలితో ఉంటుంది, పక్కింట్లో బువ్వ కనపడితే అమ్మ కోసం తీసుకొచ్చా. తప్పయ్యా,
పెద్దనయ్య. ఉయ్యాల వాడ నర్సం కొడ గాదెల్లో ఉన్న ధాన్యం మొత్తం బళ్ళకెక్కించండి. ఈ రేనాటి గడ్డ మీద ఎవరు పస్తులతో పడుకోకూడదు. పంచిపెట్టండి. అలాగే తమ్ముడు. దొంగతనం చేయటం తప్పురా. దొంగతనం అంటే మనది కానిది మనం ముట్టుకోకూడదు. మనదైతే అది మన హక్కు, వదలకూడదు. రెడ్డి గారు రమ్మన్నారట. ఈ మాసం తవర్జీ పంపించేశానుగా. రాఘవాచారి, పంటలు పండినంత కాలం మా సీమ ప్రజలు శిస్తు కట్టారా లేదా? మంచోడు కదా తరా, కట్టేశారు. ఇక కరువు తీరేదాకా కట్టరని చెప్పు. అయ్యా, వచ్చే ఏడాది కూడా కట్టరని చెప్పు. ఎట్టయ్యా? కాదని వస్తే మా సీమ భూములు వాళ్ళ వెన్ను పూసలతో దున్ని శిస్తు కడతామని చెప్పు. ప్రమాదమేమో. కానీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నా. కరువు తీరే వరకు మన ప్రజలెవరూ కూడా బ్రిటిష్ వాళ్లకు శిస్తు కట్టకండి. ఆ బళ్ళు తిరిగి నరసింహారెడ్డికే పంపించండి. నా ప్రజలకి మన ధాన్యాన్ని పంచండి. నా రాజ్యంలో ప్రజల్ని శిస్తు కట్టద్దని చెప్పి నరసింహారెడ్డిలా నేను బ్రిటిష్ వాళ్ళని ఎదిరించలేను. నేను ఎదిరించలేను. అందరి నిర్ణయం ఇదేనా? వీరారెడ్డి, ఒక పాలెగాడి రాజ్యంలో ఇంకొక పాలెగాడి తలదొరచకూడదు. పదండి నాయన. ఇక్కడ ఎవడి రాజ్యం వాడితే ఎవడి పాలన వాడితే మన దారి నరసింహారెడ్డి దారి. పదండి. ఒక్క సంవత్సరం పన్నులు నమ్మ లండన్కి పాతికేయుల మేత సారువాడు మొత్తం ఊడుతున్నాయి. ఈ దత్త మండలం నుంచి టాక్సెస్ ఎందుకు తక్కువ వస్తుంది? ఆ ఏరియాలో ట్యాక్సులు కలెక్ట్ చేయడం మొదటి నుంచి కష్టంగా ఉందోరా? రీజన్ రేనాటి గడ్డ మహత్యం ద్వారా ఆ ఏరియాలో పుట్టిన కుందేలు కూడా పులిని తరుముద్ది. అందుకే అక్కడ ఉన్న పాలెగాల్ని ప్రజల్ని ఎదిరించలేకే ఆ నిజాం ప్రభు ఆ ఏరియా మీకు దత్తతగా ఇచ్చారు. ఆనాటి నుంచి అది దత్తమండలం అయింది. ఆ ఏరియాలో ఎప్పుడూ కరువులే. అయినా వాళ్ళు ఎవరికి తలవంచరు, ట్యాక్సులు కడతారు వాళ్ళకి ఇష్టం వచ్చినంత. రేనాడులో చంపైన ట్యాక్సెస్ కలెక్ట్ చేయండి. మనల్ని చంపేస్తారు. థామస్ మన్రో రైతు వారి యాక్ట్ వాళ్ళ అధికారాలు తీసేసినా ఇంకా అక్కడ ప్రజలు ఆ పాలెగాల్నే నమ్ముతారు. అంతెందుకు సార్, మన బ్రిటిష్ సైనికులు కూడా వాళ్ళంటే భయపడతారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, అతడే వాళ్ళ ధైర్యం ద్వారా. నువ్వు చూసావా? చూడలేదు, కథలు కథలుగా విన్నాను ద్వారా. 10 ఏళ్ల వయసులోనే చిరుతుప్పులను చంపి భుజం మీద వేసుకుని తిరిగాడంట. యు ఇండియన్స్ ఆర్ ఆల్ బ్లడీ బార్బేరియన్స్ మాధవాజ్. కట్టు కథలు నమ్మడంలో మీరు ముందుంటారు. ఆ ఏరియాకు కావాల్సింది కలెక్టర్ కాదు, హంటర్. తెల్లవాడంటే రూలర్, నల్లవాడంటే స్లేవ్. మీ బనారస్ బట్టల కోసం 6 మంత్స్ నుంచి విక్టోరియా షిప్ వెయిట్ చేస్తోంది. నిజంగానే రంగులు లేవు సరే? రంగు నేనిస్తా. పెళ్లి ఒక పండగ, హిందువులు ముస్లింలు కలిసి జరుపుకుంటున్న ప్రేమ పండగ. రండి. ఈ పెళ్లికి మీరు వస్తారని తెలిస్తే నేను ఇక్కడికి వచ్చేదాన్నే కాదు. మీ బంధువుల పెళ్లికి నువ్వు వస్తావని తెలిసి నేను వచ్చాను. నా మనసులో మాట చెప్పాలని. చిన్నతనంలోనే అమ్మా నన్నల్ని పోగొట్టుకున్నాను,
నా అనుకునే వాళ్ళందరూ దూరమైపోయారు. నేను ఇష్టపడేది ఏది కూడా నాతో ఉండలేదు, ఉండదు. అప్పటి నుంచి దేవుణ్ణి నమ్ముకుని నాట్యంతోనే దైవారాధన చేస్తూ బతుకుతున్నాను. మిమ్మల్ని చూశాను, మీరు చాలా గొప్పవారు. నాకు దగ్గర అవ్వకండి, దూరమైపోతారు. నువ్వు నన్ను కాదనుకున్నా నా ప్రేమ నీతోనే ఉంది. చెప్పు, భాగమతి కోసం ఈ భాగ్యనగరం నిర్మించినట్లుగా నీ పేరు మీద వీర వెంకట మహాలక్ష్మీ నగరం అని మరో నగరం నిర్మించనా? చెప్పు లక్ష్మి. లక్ష్మి అన్న నా పేరు ముందు నరసింహ అన్న మీ పేరు ఇవ్వండి చాలు. స్వామి, నొస్సం కోటకు కబురు పెట్టాను. నరసింహ అక్కడ కూడా లేడు. ఈరోజు కార్తీక పౌర్ణమి, తనే కొండ మీద దీపం పెట్టాలి. గుర్తుందో లేదో, ప్రతి కార్తీక పౌర్ణమికి తనే దీపం పెడుతున్నాడుగా. ఈరోజు కూడా తనే వెలిగిస్తాడు. నరసింహారెడ్డికి నిజం తెలియాల్సిన సమయం వచ్చింది. రేపే యజ్ఞానికి సిద్ధం చేయండి. ఏడి హడావు యజ్ఞం అంటే ద్వారా గురుగారు కూడా వచ్చారు. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. సీమలో కరువు ఉంది కదా, వర్షాలు పడాలంటే యజ్ఞం చెయ్యాలి, అది నువ్వే చెయ్యాలి. తప్పకుండా వెళ్ళు. నరసింహ అమ్మా, ఈ బట్టలు కట్టుకుండ్రా. అలాగే. నువ్వు చెప్పు, నువ్వే చెప్పక్క, నువ్వే చెప్పమ్మా. అమ్మా, పెళ్లి కాని వాళ్ళు యజ్ఞం చేయకూడదు అంటారు కదా, మరి నేనా చేయగలను? నీకు చిన్నప్పుడే పెళ్లి జరిగింది, 6 ఏళ్ల వయసులోనే సిద్ధమ్మతో జరిగింది. జాతకరీత్యా నువ్వే యజ్ఞం చేయాలన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో నీకప్పుడు సిద్ధమనిచ్చి పెళ్లి చేసి యజ్ఞం చేయించాం. యజ్ఞం కోసం పెళ్ళైతే చేశాం, కానీ మీ జాతకాలు చూస్తే నీకు దోషం ఉంది. 2 పుష్కరాల వరకు మీ భార్యాభర్తలు ఒకరినొకరు చూసుకుంటే నీ ప్రాణానికే ప్రమాదం అన్నారు. అందుకే మీ ఇద్దరిని దూరంగా ఉంచాం. ఇప్పుడు మళ్ళీ యజ్ఞం చేయాల్సిన సమయానికి నీ దోషం ముగిసింది. సిద్ధమ్మతో జరిగిన నీ పెళ్లి దైవ నిర్ణయం. వెళ్ళు సిద్ధంగా. జనం కన్నీళ్లు తుడవడానికి సిద్ధమ్మతో కలిసి యజ్ఞం చేయి. వెళ్ళు.
లక్ష్మి, చెయ్యని తప్పుకు నువ్వెందుకు బలవ్వాలి? మాట తప్పింది నేను, నన్ను శిక్షించు. తట్టుకునే శక్తి నాకు లేదు. నాకే ఎందుకు ఇలా జరగాలి? తల్లిదండ్రుల్ని దేవుడు నిర్ణయిస్తాడు. కనీసం నా భర్తనైనా నేను నిర్ణయించుకోవాలనుకున్నాను. ఇక అది కూడా నా చేతుల్లో లేదని తేలిపోయింది. కనీసం నా చావైనా నన్ను నిర్ణయించుకోనివ్వండి. లక్ష్మి, దేవుడు కొందరికే కళనిస్తాడు. నీకు జనాల్ని సంఘటితం చేసే గొప్ప కళనిచ్చాడు. అది నీ కోసమో ఆ దేవుడి కోసమో కాదు, స్పందించే అందరి కోసం. దాని మధ్యలో ఆపే హక్కు నీకు లేదు. ప్రాణం వదిలి ఆ భగవంతుడి ముందు నిలబడ్డప్పుడు అతని కళలోకి సూటిగా చూడగలగాలి. నువ్విచ్చిన ప్రతి నిమిషానికి సంపూర్ణత్వాన్నిచ్చానని సగర్వంగా చెప్పగలగాలి. ప్రతి ప్రాణానికి ప్రయోజనం ఉండాలి. ప్రతి మరణం ఈ మట్టికి మరో ఊపిరినివ్వాలి. ఎందుకు పుట్టావో తెలిసినప్పుడే ఎందుకు చావాలో తెలుస్తుంది లక్ష్మి. చెప్పుకోవాలనుంది, మాట్లాడొచ్చా? మీకు పెళ్లి ఇష్టం లేదు కదా? చిన్న వయసులో జరిగిన పెళ్లి ఇష్టాయిష్టాలతో పనే ఉంటుంది. ఇష్టాయిష్టాలతో పని లేదు, కానీ చిన్నప్పటి నుంచి నేను మీరే ఇష్టంగా బతికాను. పెళ్ళయిందని నీకు ముందే తెలుసా? ఓ, చిన్నప్పుడే చెప్పేశారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మీరే నా లోకం. ఎన్నోసార్లు మిమ్మల్ని చూడాలని అమ్మతో అందరితో గొడవ పడేదాన్ని. మిమ్మల్ని చూస్తే దోషము ప్రమాదము అన్నారు. అంతే, అప్పటి నుంచి చూడకుండా. అయ్యో రామ, పొద్దున్నే లేవగానే మీ గురించే అడిగేదాన్ని. మీ గురించి కథలు కథలుగా చెప్పుకుంటుంటే విని పొంగిపోయేదాన్ని. రోజు మీరు వెళ్లే గుడికే నేను వచ్చేదాన్ని. మీరు పూజ చేసిన చోటే నేను మీ పేరును పూజ చేయించేదాన్ని. జాతరలో మీరు వస్తున్నారని తెలిసి భయమేసి కోనేటి దగ్గరకు వెళ్ళిపోయాను. నీటిలో మీ నీడను చూసినా దోషమేనని నీళ్ళని చెరిపేశాను. ఈ 24 సంవత్సరాలుగా నాకు వేరే లోకమే లేదు. మిమ్మల్ని కళ్ళారా చూసుకునే ఈ క్షణం కోసమే ఎదురు చూశారు. ఎన్నిల్లో కూడా మిమ్మల్ని చూడలేదు. మిమ్మల్ని చూస్తే ఏం చేస్తాను? అక్కడ అందరూ ఉన్నారు కదా. ఎలాగైనా ఉండండి, ఎప్పుడైనా రండి.
నన్ను మాత్రం వదలని మాటివ్వండి. వెల్కమ్ టు కోయిల్కుంట్ల ద్వారా. స్వాగతం. ఈ ఏరియా చాలా ప్రశాంతంగా ఉన్నట్లుంది. శుభవార్త, ఇక మీద మీరు పండించిన పంటలకు శిస్తు కట్టకర్లా, భూమి కడితే చాలు. ఏంటి అర్థం కాలేదా? పంటలు పండినా పండక పోయినా మీకెంత భూమి ఉంటే అంత భూమికి శిస్తు కట్టాల్సిందే. అయ్యా అయ్యా, పండించిన పంటకే శిస్తు కట్టలేకపోతున్నాం, పండని భూమికి కట్టమంటే ఎట్టాగర్థమయ్యా? అప్పుడు చట్ట ప్రకారం భూములు మా సొంతం, పని చేస్తున్నందుకు వీళ్ళందరికీ కూలీ ఇచ్చే రాఘవాచారి. కూలీలవా అయ్యా? ఈ నేల మా తల్లయ్యా, తల్లి లేకుండా ఎట్టా బతకాలయ్యా? మీ భూములు ఎంతవరకున్నాయి? ఆ కొండ వరకు ఉంటాయ్యా, 5 ఉళ్ళయ్యా. మీ భూములు మీకు కావాలంటే ఏమైనా చేస్తావా? ప్రాణం ఇస్తాదోరా. లెట్స్ ప్లే ఎ గేమ్. ఎక్కడి నుండి ఎంత దూరం పరిగెడతావో పరిగెత్తు. నీ అడుగు ఆగినంత వరకు భూములన్నీ మీవే. బట్ నీతో పాటు నా గుర్రము పరిగెడుతుంది. నా గుర్రం ఎంత దూరం వెళ్ళి ఆగితే అంతవరకు భూములు నావి. దాన్ని దాటి నువ్వు ఒక్కడుగు ముందుకేసిన భూములన్నీ మీవి. ఓహో, పరిగెడతావా? మైసూర్ దాకా పోయేటట్టుందోరా? రాన్ యు సుబ్బయ్య. ఇంత
నెమ్మది, జాగ్రత్త. రెడ్డి గారు, పాపం మీరేమో శిస్తు కట్టద్దన్నారు, మా జాక్సందరేమో మీరు అసలు పాలేగారే కాదంటున్నారు. అంటే మీరు నొస్తంకు దత్తత ఇల్లారు కదా, డల్హౌస్ చట్ట ప్రకారం దత్తత చల్లదు, కాబట్టి మీరు ఈ భూమికి వారసులు కాదన్న మాట. నా వారసత్వాన్ని ప్రశ్నించడానికి నువ్వెవడేవరా? నా తండ్రి నీ దేశానికి వచ్చినప్పుడు పుట్టావా? నీ తండ్రి నా తాతలకు పుట్టాడా? నా అన్నవా, తమ్ముడువా, మేనల్లువా, తోడలుడువా? నువ్వు కూడా వీళ్ళలాగా కూలీవే, చేస్తూ కట్టకపోతే శిక్ష తప్పదు. ఎందుకు కట్టాలి నీకు శిస్తు? కూసే వాన అడగదు, తడిసే నేల అడగదు, పండే పంట అడగదు, నువ్వెవడవని అడుగుతున్నావు? నారుమళ్ళ నుంచి నూర్పిడు దాకా చేను మాది, చెమట మాది, నారు మాది, నీరు మాది, కంకి మాది, కోత మాది, కుప్ప మాది, ఇకెందుకు కట్టాలి రాక్షిస్తూ? ఈ భూమిలో పుట్టింది మేము, ఈ మట్టిలో కలిసేది మేము, నీకెందుకు కట్టాలి రాక్షిస్తూ? ఈ భూమి దున్నిందెవరు? ఈ నేల పంట ఎవరిది? వెనకున్న జనాన్ని చూడండి, వెనక చూడండి, ఇది సమయం కాదు. తల దించు, దించు, వెళ్ళు, తలెత్తకుండా. గుర్రం ఎంత దూరం వెళ్తే అంత దూరం వెళ్ళు. నీ లండన్కి వెళ్ళి అక్కడ తలెత్తుకో, మళ్ళీ తలెత్తి ఈ గడ్డ మీద అడుగు పెట్టావో తల నరుక్కుతా చాలు.